ఇసుక పాలసీ విధానంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని సిపిఐ రామకృష్ణ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని టిట్కో ఇళ్ల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ ఆందోళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం టిట్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పట్టణాల్లో లక్షలాది ఇళ్లు 2019కి పూర్తయ్యాయని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు గృహాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు 50,00,000 రూపాయలు డిపాజిట్ చేసి తమ గృహాల కోసం ఎదురు చూస్తున్నారని సిపిఐ రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఇసుక సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పుడు కొత్తగా ఇసుకను కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి కమిషన్ తీసుకోవడానికి జగన్ చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రధానమైన నగరాల్లోనూ పట్టణాల్లో కూడా 7,58,000 టిట్కో గృహాలకు ఆనాటి ప్రభుత్వము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో 2,00,000 ఇళ్ళు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన ఇళ్ళు 2019 ఫిబ్రవరి నాటికే కంప్లీట్ అయిన ఇళ్ళు కూడా ఉన్నాయి. కానీ కొత్త ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 మాసాలు గడిచినా సరే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. సరైనది కాదు. ఎందుకంటే చాలామంది పాపం పేదవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వారు, వారందరూ కూడా 50,00,000 రూపాయల వరకు కూడా డిపాజిట్ కట్టారు. వారు 3 ఏళ్లుగా మాకు ఇళ్లు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఇప్పటికే అనేక జిల్లాల్లో ఇక్కడ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలన చేయడం జరిగింది. ప్రఖ్యాతమైన కంపెనీలన్నీ కూడా ఇళ్ల నిర్మాణంలో పాల్గొన్నాయి. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం కూడా చాలా క్వాలిటీతో చేశారు. అది కొన్ని చోట్ల నేను మొన్న మచిలీపట్నం పోతే అక్కడ కొత్త టెక్నాలజీతో కూడా ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. కర్నూలులో పోతే ఒకే దగ్గర జగన్నాథగుట్టలో గట్టులో 10,000 ఇళ్లు కట్టారు. 10,000 ఇళ్లు ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏమంటే దానికి ఏం లేదు, జస్ట్ వాటర్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, వాటర్ ఇస్తే సరిపోతుంది, ఈ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి రేపు దీపావళి పండుగలోగా అందరికి కూడా